ఒకానొకప్పుడు ఒక మొసలి ఒక చిన్న నీటిగుంట ప్రక్కన నివసిస్తూ ఉండేది. అక్కడికి స్నానానికి వచ్చిన ఒక బ్రాహ్మణునితో తనని కాశీకి తీసుకువెళితే అక్కడ గంగలో నివసిస్తూ అక్కడే ప్రాణాలు వదులుతానని ఆ మొసలి అతన్ని అడిగింది. ముందు చూపులేని బ్రాహ్మణుడు ఆ మొసలి మాటలను నమ్మి అంగీకరించాడు. దానిని తన సంచిలో పెట్టుకుని పవిత్రమైన గంగానదికి తీసుకుని వెళ్ళాడు. తీరా నదిలో వదిలే సమయానికి ఆ మొసలి బ్రాహ్మణుణ్ణి తన పోరలతో పట్టుకుంది మొసలి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వణికిపోతూ, ఏంటి నేను చేసిన సహాయానికి నన్ను తిని బదులు తీర్చుకునేంతటి కృతజ్ఞత లేని జీవానివా అంటూ ఆక్రోశించాడు. అప్పుడు ఆ మొసలి, నేనేమీ తప్పు చేయటం లేదు. మా ఆచారం ప్రకారం నన్ను భరించిన వ్యక్తి నాకు జీవనాధారమైనప్పుడు చంపి తినడం తప్పులేదు అంది. దానికి నేను ఒప్పుకోను అని అరిచాడు బ్రాహ్మణుడు. చివరికి వాళ్ళిద్దరూ నిస్వార్థపరులైన న్యాయమూర్తుల నిర్ణయాన్ని అంగీకరించడానికి ఒప్పుకున్నారు. మొదట వాళ్ళు ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్లారు. మొత్తం కథనంతా విన్న తర్వాత ఆ మామిడి చెట్టు పెద్దగా నిట్టూర్చింది. ఈ మనుషులంతా మా పళ్ళు తిని మా నీడన విశ్రమించి మమ్మల్నే వేళ్లతో సహా పీకేస్తారు అని చెప్పింది. అని చెప్పి మొసలి పని న్యాయమేనని సమర్థించింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక ముసలి ఆవు దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆ ఆవు, మంచి పనులు చేసేవారికి దయాదాక్షిణ్యాలు చూపించకపోవటం నేను చూస్తూనే ఉన్నాను. ఈ మనుషులు నా పాలు తాగి నా వల్ల ఉపయోగం లేకపోయినప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తారు అని అంది. ఇక చివరి తీర్పు కోసం వాళ్ళు నక్క దగ్గరకు వెళ్లారు. తన నిర్ణయాన్ని చెప్పే ముందు ఆ నక్క అంది, అసలు మీరిద్దరూ కలిసి ఎలా ప్రయాణం చేశారో చూడాలనుకుంటున్నాను అంది ఆ తెలివైన నక్క. నక్క మాటల మీద ఏ అనుమానమూ రాని ఆ మొసలి జరిగింది చూపించటానికి ఆ బ్రాహ్మణుని సంచిలోకి మళ్లీ దూరింది. జిత్తులమారి నక్క సలహా ప్రకారం ఆ బ్రాహ్మణుడు మొసలిని రాయితో కొట్టి చంపేశాడు. వక్రబుద్ధి గలవారికి సహాయం చెయ్యడం ఎప్పుడూ కష్టాలను తెచ్చిపెడుతుంది.